కొద్దిసేపటి క్రితం ఎన్టీఆర్ ఇంటికి వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారట కళ్యాణ్ రామ్ తల్లి లక్ష్మి. జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చినటువంటి కళ్యాణ్ రామ్ తల్లి ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అయ్యారు. కళ్యాణ్ రామ్ తల్లి లక్ష్మి జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చి ఎంతో ఎమోషనల్ అయ్యారట. రాష్ట్ర రాజకీయాల్లో అసలు నిన్ను రమ్మని ఎంతో ఫోర్స్ చేస్తున్నారు. ఈ విషయం అయితే నాకు చాలా బాధగా అనిపిస్తోంది. అసలు నువ్వు రాజకీయాల్లోకే వెళ్ళొద్దు, నాకే కాదు కళ్యాణ్కి కూడా అసలు ఇష్టం లేదు. సో నువ్వు రాజకీయాల్లోకి వెళ్తే ఖచ్చితంగా మళ్ళీ నిన్ను గతంలో లాగే ఇబ్బంది పెడతారు. అటు అనవసరంగా వేరే వాళ్ళ దగ్గర కూడా మాటలు పడాలి. ఇక పక్క సినిమాల్లో బిజీగా ఉంటే మరి ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళి ఏం చేస్తావు, ఉన్నవాళ్ళు చాలు, నువ్వు వెళ్ళొద్దు అంటూ. సో కళ్యాణ్ రామ్ తల్లి లక్ష్మి వచ్చి ఎమోషనల్ అయ్యారట. హరికృష్ణ గారి మరణం తర్వాత కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ కలిసిపోయారు. ఎందుకంటే కష్టాల్లో ఉన్న కళ్యాణ్ రామ్ని ఆదుకుంది జూనియర్ ఎన్టీఆరే. ఆ తర్వాతే వాళ్ళ వాల్యూ తెలిసొచ్చింది వాళ్ళకి. అందుకే లక్ష్మి గారు కూడా కళ్యాణ్ రామ్ని ఎలా చూస్తారో తారక్ని కూడా అలాగే చూసుకుంటారట. సో తాజాగా ఈ విషయం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా కొద్దిసేపటి క్రితం కళ్యాణ్ రామ్ ఇంటికి మరి ఎంతో కళ్యాణ్ రామ్ తల్లి శాలిని జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చి ఇలా పొలిటికల్ విషయంలో తన గురించి చెప్పినట్టుగా సమాచారం. కాబట్టి ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా నిజంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకూడదని కళ్యాణ్ రామ్ తల్లి చెప్పిన మాట కరెక్టేనని చెప్పడంతో ఎన్టీఆర్ కూడా అలాగే రియాక్ట్ అయినట్టుగా సమాచారం. నాకు ఆల్రెడీ కమిట్మెంట్స్ చాలా ఉన్నాయమ్మా అంటూ చెప్పి ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అయితే లేదు, బాబాయ్ మావయ్య వీళ్ళున్నారు చూసుకోవడానికి, మళ్ళీ నేను వెళ్ళను, మీరు కంగారు పడకండి అంటూ మాటిచ్చారట ఎన్టీఆర్.